హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, తెనాలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఏ శివకుమార్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 17,649,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 263,000 పైమాటనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం తెనాలి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పోల్ మేనేజ్మెంట్లో చివరి నిమిషంలో తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నాదెండ్ల మనోహర్ గారు దీన్ని కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీ ముందు నుంచే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో చూడండి. ఈ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.